కారు మోడ్ను పొరపాటున మార్చడంతో అమెరికాలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళా సీఈఓ ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్మోస్ట్ గ్రూప్ కు సీఈఓగా పనిచేస్తున్న ఏంజెలా ఒక 3-point టర్న్ దాటే క్రమంలో పొరపాటున తన టెస్లా ఎక్స్ ఎస్యూవీ కారును రివర్స్ మోడ్లోకి మార్చారు. అది వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలంలో బోల్తా పడింది. టెక్సస్ లోని ఆస్టిన్ సమీపంలోని తన ప్రైవేట్ అతిథి గృహం దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. అమెరికా అధ్యక్ష రేసులో మరోసారి నిలిచిన జో బైడెన్ తన వయసు గురించి వస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. తాను యువకుణ్ణి కాదని, అయితే అమెరికా ప్రజలకు ఎలా మేలు చేయాలో తనకు తెలుసనన్నారు. ఇందుకు సంబంధించి ఓ ఎన్నికల ప్రచార ప్రకటన కూడా విడుదల చేశారు. సెంట్రల్ విస్కాన్సిన్ లో ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్ ప్యాసింజర్ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో శుక్రవారం 9 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సౌత్ కారోలినా ఇప్పుడు అనుమతి లేకుండా తుపాకీని తీసుకువెళ్ళడాన్ని చట్టబద్ధత చేసింది. ఇది చేసిన 29వ రాష్ట్రంగా సౌత్ కారోలినా మారింది. దీనిని కాన్స్టిట్యూషనల్ క్యారీగా ఆమోదించారు. ప్రియురాల్ని ట్రక్ పైకి నెట్టి ఆమె కాళ్లు కోల్పోయేలా చేశాడు ప్రియుడు. మాన్హాటన్ స్టేషన్లోని సబ్వే ట్రాక్ల పైకి తోసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రియుడు పోలీసు అదుపులో ఉన్నాడు. అధ్యక్షుడు జో బైడెన్ $460 బిలియన్ ప్యాకేజీపై సంతకం చేసి ప్రభుత్వాన్ని ఆర్థిక పరమైన షట్డౌన్ నుంచి తప్పించాడు. 6 అప్రోప్రియేషన్ బిల్లుల ప్యాకేజీపై ఆయన సంతకం చేశారు. వర్జీనియా గవర్నర్ గ్లెన్ యంగ్కిన్ ఓటర్ జాబితాలను పునరుద్ధరించే బిల్లును వీటో చేశారు. దీని లక్ష్యం ఓటర్ జాబితాలను క్లీన్ చేయడమే, కానీ ఈ సేవకు చాలా డబ్బు ఖర్చు అవుతుందని తెలిపారు. హంగేరియన్ నాయకుడు విక్టర్ ఓపెన్ తో ట్రంప్ సమావేశమయ్యారు. సరిహద్దు భద్రతపై చర్చలు జరిపారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారని సమాచారం. ఈ ఆదివారం మెజారిటీ అమెరికన్లకు స్ప్రింగ్ ఫార్వర్డ్. గడియారాలను ఒక గంట ముందు సెట్ చేసుకున్నారు. సంవత్సరానికి డే లైట్ సేవింగ్ టైం ప్రారంభమైనందున ఒక గంట నిద్ర కూడా వాళ్లు కోల్పోతున్నారు. ఈ డే లైట్ సేవింగ్ సమయం నవంబర్ 2024 వరకు ముగుస్తుంది. డెన్వర్ లోకి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో 40,000 కంటే ఎక్కువ మంది వలసదారులు చేరుకున్నారు. దీనితో విపరీతమైన అద్దెలు, గృహాల కొరత ఏర్పడింది. వలసదారుల కోసం ఆశ్రయం, పిల్లలు పాఠశాలల్లో చేరే అంశం, అత్యవసర ఆహార సహాయం వంటి అత్యవసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. జో బైడెన్ పాలనలో అమెరికా అత్యంత వర్స్ట్ గా మారిందని విరుచుకుపడ్డారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దేశ అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ జార్జియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బైడెన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. ట్రంప్ అధ్యక్షుడిగా వస్తే నియంతగా వ్యవహరిస్తారని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అసహనంతో ఉండే ఆయన చేతికి అధికారం వస్తే అమెరికా పరిస్థితి దిగజారుతుందని అట్లాంటాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డారు బైడెన్. దేశాన్ని బలవంతంగా యుద్ధంలోకి నెట్టారంటూ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పౌరులు టెల్ అవీవ్ లో నిరసనలు చేపట్టారు. పోలీసులు వీరిపై వాటర్ కెనాన్ ప్రయోగించి చెదరగొట్టారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. చైనా పీపుల్స్ కాన్ఫరెన్స్ జాతీయ సమావేశాలు ముగిశాయి. అధ్యక్షుడు జిన్పింగ్ నాయకత్వంలో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామని ముగింపు సమావేశంలో పిలుపునిచ్చారు వాంగ్ కునింగ్. నైజీరియాలో కిడ్నాప్ అయిన స్కూల్ పిల్లలను విడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. 5 రోజుల క్రితం ఓ సాయిధముఠ 287 మంది పిల్లలను ఎత్తుకు వెళ్లినప్పటి నుంచి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్టాటో లాంచ్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ పై పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసింది. ధ్వని కన్నా 5 రెట్లు వేగంగా ఈ హైపర్సోనిక్ క్రాఫ్ట్ దూసుకుపోతుందని చెబుతున్నారు. లిబియా బయలుదేరిన 261 మందితో ఉన్న బోటును ఇటలీ తీరంలో గుర్తించింది ఇటాలియన్ నేవీ. అక్రమంగా వలస వస్తున్న వీరిలో సగం మందిని మాత్రమే జెనోవా ఓడరేవులో దిగేందుకు అనుమతించారు. వీరంతా అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు.